క్రీస్తు పరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. లెంట్ కాలపు ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ దినము మనం ధ్యానిస్తున్నటువంటి అంశము క్రాస్ అండ్ రెస్టరేషన్, శిలువ మరియు పునరుద్ధరించబడిన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ వారులారా, దేవుడు మానవులను సృజించిన విధానము, ఆదాము మరియు అవలను ఆయన కలగజేసిన విధానమును చూడగా వారు దేవునితో అనుదిన సహవాసాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం గమనిస్తే వారు దేవునితో సహవాసం చేయు ప్రజలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే మాదిరిగా పర్ఫెక్ట్ ఫెలోషిప్ విత్ లార్డ్ ఆదికాండము 3వ అధ్యాయాన్ని గమనిస్తే దేవునితో సహవాసము కోల్పోయినటువంటి జీవితాలుగా వారి జీవితాలను మనం చూడగలుగుతాం. ది లాస్ట్ ఫెలోషిప్ విత్ గాడ్, సపరేషన్ ఫ్రమ్ గాడ్, వారు దేవునికి దూరమైపోయినటువంటి ప్రజలుగా, ఇదిగో పాపము వారి జీవితంలోనికి ప్రవేశించిన మూలాన కలిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ పాపం యొక్క పర్యవసానము, పాపం యొక్క తీవ్రత వారిని దేవుని సన్నిధిలో నుండి, దేవుని సహవాసంలో నుండి దూరపరిచినట్లుగా మనము చూస్తుంటున్నాం. తద్వారా మానవ జీవితాలు ఏ రీతిగా మార్చబడ్డాయో గమనిస్తే ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం గమనిస్తే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకునండి. పాపము దేవునికి, దేవుని సహవాసానికి, దేవుని సన్నిధికి, ఇదిగో దేవుడు లేనటువంటి జీవితానికి మనల్ని నడిపించినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈ దినము యేసుక్రీస్తు యొక్క శిలువను ధ్యానిస్తూ ఉంటుండగా ఆ శిలువ కార్యం మానవ జీవితాన్ని ఏ రీతిగా ప్రభావితం చేసిందో గమనించినట్లయితే ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తూ ఉంటున్నాం, అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు అని పరిశుద్ధ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు శిలువ శ్రమలు, యేసుక్రీస్తు యొక్క బలియాగము మనలను తిరిగి దేవునితో సహవాసంలోనికి నడిపించింది. తిరిగి తెగిపోయినటువంటి ఆ బంధాన్ని క్రీస్తు శిలువలో పునరుద్ధరించినట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ వారులారా, ఈ దినం దేవునితో ఎలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉన్నాం?
దేవునితో పునరుద్ధరించబడినటువంటి స్థితిలో మనం ఉన్నామా? దేవునితో సహవాసం తెగిపోయిన స్థితిలో మనం ఉన్నామా? ఏలంటి కాలం దేవుడు మనకు అనుగ్రహించినాడు. క్రీస్తుతో మన సహవాసం తిరిగి పునరుద్ధరించుకోవడానికి క్రీస్తులో మనము తిరిగి ఆయన ప్రజలుగా యెహోవా దేవుడుగా గల జనులుగా మనం ఉండడానికి ఆయన ప్రియ కుమారులుగా కుమార్తెలుగా మార్చబడడానికి దేవుడి చక్కటి అవకాశం ఇస్తూ ఉంటుండగా సిలువను ధ్యానిస్తూ ప్రార్థిస్తూ తిరిగి దేవునితో నూతన పరచబడిన సహవాసంలోనికి నడిపించబడడానికి త్రియేక దేవుని కృప ఆయన సన్నిధి మనకు తోడైండును గాక. ఆమేన్.